శరణాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోవదేత్ తస్య నిస్సరతే వాణీ జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు కొన్ని వాస్తుకి సంబంధించినటువంటి టిప్స్, ఏ దిశ ఎలా ఉంటే ఏ రకంగా మీకు అభివృద్ధి ఉంటుంది, అదేవిధంగా ఇంట్లో పెట్టుకునే వస్తువుల్లో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క దిశ గురించి చాలా క్లియర్గా మనం ఈరోజు తెలుసుకుందాం. అదేవిధంగా కొంతమందికి జనరల్గా అసలు ఏం పాటించాలి వాస్తు విషయంలో అనేటువంటిది కూడా నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. చాలామందికి ఎంత సంపాదిస్తున్నా సరే మాకు ఆనందం లేదు అంటూ ఉంటారు. కొన్ని లక్షల రూపాయలు వాళ్ళు అర్న్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా మంచి భార్య మంచి భర్త ఉంటారు ఒక్కోసారి, అయినా సరే ఏదో ఆనందం లేదండి. లేదా ఇంకేదో వెతుక్కోవాలని రకరకాల ఎంజాయ్మెంట్స్లోకి, రకరకాల అలవాట్లకి వెళ్ళిపోతుంటారు. ఎందుకు అలా జరుగుతుంది అంటే వాస్తు శాస్త్రంలో అసలు ఎక్కడ డిఫెక్ట్ ఉంది? ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మెడికల్ పరంగా తీసుకుంటే మనిషి అంతా బాగానే ఉన్నాడు కానీ నీరసం అవుతుంది. అంటే దానికి ఏంటి, దానికి టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి వీళ్ళలో ఏమి ఇంబ్యాలెన్స్ అయింది, హార్మోనియల్ ఇంబ్యాలెన్స్ అయిందా, లేకపోతే ప్లేట్లెట్స్ తగ్గాయా, లేనట్లయితే హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గాయా, లేనట్లయితే ఏదైనా షుగర్ లెవెల్స్ ఏమైనా పెరిగాయా, బీ12 తక్కువగా ఉందని టెస్ట్ చేసి, ఓకే మీకు బీ12 తక్కువగా ఉంది కాబట్టి మీకు ఈ సింప్టమ్స్ కనిపిస్తున్నాయి, హిమోగ్లోబిన్ లెవెల్ తక్కువగా ఉంది కాబట్టి ఇలా ఉంది, లేనట్లయితే మీ లోపల ఉండేటువంటి విటమిన్ డి తక్కువగా ఉంది కాబట్టి ఇలా ఉందని ఎలా అయితే టెస్ట్ చేసి చెప్తామో వాస్తు కూడా వెరీ స్పెసిఫిక్గా చెప్తుంది మీకు ఆనందం లేదంటే ఏ దిశలో వల్ల ఇలా అవుతుంది అనేటువంటిది. దాన్నే మనకు శాస్త్రంలో ఈశాన్యానికి తూర్పుకి మధ్య భాగాన్ని చెప్తారు శాస్త్రంలో. ఎందుకు అంటే అది ఆనందాన్ని ఇచ్చేటువంటి స్థానంగా చెప్పారు అక్కడ. అంటే మనము ఈశాన్యానికి తూర్పుకి మధ్య భాగంలో ఏదో ఎఫెక్ట్, అంటే ఏదో ఒక డిఫెక్ట్ని మనం చేస్తున్నాము అక్కడ. అంటే ఏం చేస్తున్నాము అక్కడ తెలియకుండా కొంతమంది నార్త్ డిగ్రీస్ ఎంత టిల్ట్ అయిందో చూసుకోకుండా, అది ఈస్ట్ నార్త్ ఈస్ట్లోకి వచ్చిందని చూసుకోకుండా, అది ఒక్కొక్కసారి సౌత్ ఈస్ట్ అనుకొని కూడా అక్కడ వంట వండుతారు, అగ్ని సంబంధించిన పెడతారు. కేవలం వంట ఒకటే కాదు, కొంతమంది ఏం చేస్తారు అక్కడ ఇస్త్రీ పెట్టి పెడతారు కొంతమంది తెలియక. అంటే దాని ఎఫెక్ట్ యాక్చువల్గా శాస్త్రంలో తూర్పు ఈశాన్యంలో సర్వత్రా అని చెప్పాడు, అన్ని చేసుకోవచ్చు అని చెప్పాడు. అలా అని ఓవర్గా చేయకూడదు ఏది కూడా అక్కడ. అంటే ఏమిటి, అక్కడ మనం ఏం చేయాలి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ జోన్ అంటారు ఈస్ట్ నార్త్ ఈస్ట్ని. ఎంటర్టైన్మెంట్ జోన్ అన్నప్పుడు మనం అక్కడ చేయాల్సిన పని ఏమిటనే దాన్ని మనం గుర్తించాలి, క్షుణ్ణంగా ఆలోచిస్తాం. అంటే ఎలా అంటే, ఇప్పుడు చూడండి, మనం ఒక మ్యారేజ్కి వెళ్ళాం లేకపోతే ఒక ఫంక్షన్కి వెళ్ళాం. వెళ్ళినప్పుడు అక్కడ మనం చేయాల్సింది ఏమిటి, అందరితో సరదాగా మాట్లాడడము, లేకపోతే ఒక డ్యాన్స్ వేయడము, ఒక పాట పాడడము, అందరితో చాలా జోవియల్గా జోక్స్ వేసుకొని ఇవి చేయాలి. కానీ అక్కడికి వెళ్ళి ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి అయ్యో వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతారు, వీళ్ళు ఎప్పుడు చచ్చిపోతారు, ఆ రోజు ఆ గొడవ ఏం తెలుసు, ఆ రోజు నేను తేడ్చని తెలుసు అని మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది, అబ్బా ఏమిటండి ఈవిడొచ్చి లేకపోతే ఇతను వచ్చి ఇంత ఈ యొక్క ఫంక్షన్ మొత్తం మూడు పాడు చేసేసారంటాం. అలాగే మనం ఒక వ్యక్తి గతించాడు అనుకోండి, అక్కడికి వెళ్ళి మనం డ్యాన్సులు పాటలు ఇళ్ళు వేయకూడదు. ఎందుకు, అక్కడ పాటించాల్సిన ధర్మం అక్కడ పాటించాలి. అంటే మనం సిచ్యువేషన్స్ని బట్టి, అక్కడ జరిగే సంఘటనను బట్టి ఆ ధర్మాన్ని ఎలా పాటిస్తామో. ఒక మనిషి గతించిన దగ్గరికి వెళ్ళినప్పుడు అవతల వాళ్ళకి ధైర్యం చెప్పడము, ఏమీ కాదనేటువంటి ఒక భావంతో ఉండడము, అక్కడ వాళ్ళకి మనం ఏదైనా సేవ చేయాలనుకోవడము, వాళ్ళకి ఏదైనా ఫుడ్ కావాలంటే మనం తీసుకెళ్ళి ఇవ్వడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు బాధలో ఉన్నారు అక్కడ. అంటే అక్కడ ఉండేటువంటి కండిషన్స్ని బట్టి మనం ఎలా అయితే మెదులుతామో, ఎలా అయితే ప్లానింగ్ చేసుకుంటామో. అలాగే ఎంటర్టైన్మెంట్ జోన్ ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ సంబంధించిన వస్తువులు ఉండాలి అక్కడ. అంటే ఎక్కడ తూర్పు మధ్యకి ఈశాన్యానికి మధ్య భాగం, దాన్ని తూర్పు ఈశాన్యము అంటారు తెలుగులో, దాన్నే ఇంగ్లీష్లో ఈస్ట్ నార్త్ ఈస్ట్ అని అంటారు. అక్కడ మీరు చేయాల్సింది ఏమిటి, అక్కడ ఏం చేస్తే మీకు ఆనందం వస్తుంది, హ్యాపీనెస్ పెరుగుతుంది అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, అక్కడ హ్యాపీ మూమెంట్స్ని పెంపొందించేటువంటి వస్తువులు ఉండాలి. హ్యాపీ మూమెంట్ మనకు దేనివల్ల వస్తుంది అనేటువంటి దాన్ని మనం కరెక్ట్గా కనుక ఆలోచిస్తే అర్థమైపోతుంది మనకి. ఎలాగా అంటే, మనం చూడండి, కొన్నిసార్లు మనం పెళ్లి ఫోటోలు, లేకపోతే ఒక బర్త్డే ఫంక్షన్ జరిగింది, లేనట్లయితే ఏదో ఒక ట్రిప్కి వెళ్ళామండి, అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆ ఫొటోస్,
అవన్నీ మనకు చూసినప్పుడు ఏమవుతుంది, అరే ఆ రోజు భలే మనం సముద్రం దగ్గర భలే ఆడుకున్నాం కదా, ఆ రోజు పెళ్ళిలో భలే జరిగింది కదా, ఆ రోజు బర్త్డేలో భలే జరిగింది కదా, ఆ వ్యక్తి వచ్చాడు కదా, లేకపోతే ఆ అమ్మాయి వచ్చింది కదా, మా మేనత్త వచ్చింది, ఇలా రకరకాల విషయాలు చెప్పుకుంటాం. అంటే ఏమిటి, హ్యాపీ మూమెంట్స్ని అన్నింటినీ తీసుకెళ్ళి మీరు ఈస్ట్ నార్త్ ఈస్ట్లో పెట్టండి, ఫ్రేమ్స్ కట్టి పెట్టండి, అద్భుతంగా ఉంటుంది. ఇంకా హ్యాపీ మూమెంట్స్ ఏమి వేటి వల్ల వస్తుంది, ఒక మ్యూజిక్ వల్ల వస్తుంది. అంటే మీ ఆల్బమ్స్ ఉంటాయి, మీకు పలానా ఏఆర్ రెహమాన్ అంటే బాగా ఇష్టం, ఇళయరాజా అంటే బాగా ఇష్టం, లేనట్లయితే గజల్స్ ఇష్టము, షాయరీలు ఇష్టము, ఇట్లాంటివన్నీ కొంతమందికి ఉంటాయి, అక్కడ పెట్టుకోండి చక్కగా. అదేవిధంగా కొన్ని మ్యూజిక్ ఐటమ్స్ ఉంటాయి, కొంతమందికి వాయిలన్ ఇష్టం ఉంటుంది, గిటార్ ఇష్టం ఉంటుంది, వీణ ఇష్టం ఉంటుంది, ఇట్లా రకరకాల ఐటమ్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, అట్లాంటి వస్తువులు అక్కడ పెట్టండి. అంటే ఏమిటి, మీకు హ్యాపీనెస్ ఇచ్చేటువంటి ఐటమ్స్ కనుక అక్కడ పెట్టినట్లయితే అక్కడ ఉండేటువంటి దేవతా స్వరూపం మీకు దాని ఎనర్జీని పెంచుతుంది. చాలామంది తెలియక ఏం చేస్తారు, ఈ హ్యాపీనెస్ని ఇచ్చేటువంటివన్నీ తీసుకెళ్ళి డిప్రెషన్ జోన్లోనో లేకపోతే వేస్టేజ్ జోన్లోనో తీసుకెళ్ళి పెడతారు తెలియక, అంటే తెలియక చేస్తారు, తెలిసి చేస్తారని కాదు. ఎప్పుడైతే మీకు హ్యాపీనెస్ ఇచ్చేదాన్ని వేస్టేజ్ జోన్లో పెట్టామో ఏమైపోతుంది, అబ్బాయి ఈ సంసారం అంతా వేస్ట్, అంటే ఒక తెలియక ఒక ఫ్యామిలీ ఫోటోని తీసుకెళ్ళి, హ్యాపీ మూమెంట్ ఉన్న ఫోటోని తీసుకెళ్ళి వేస్టేజ్ జోన్లో పెట్టారు, అప్పుడు ఏమవుతుంది మీకు, అబ్బాయి ఈ సంసారం వేస్ట్, ఏంటో ఫ్యామిలీ మెంబర్స్ వేస్ట్ అనే ఫీలింగ్ వస్తుంది. లేదా డిప్రెషన్ జోన్లో పెట్టారు, అప్పుడు ఏమవుతుంది అంటే అబ్బాయి ఏంటో వీళ్ళతో ఎంతసేపు వీళ్ళందరితో నాకు గొడవే అయిపోతుంది, నాకు ఎంతసేపు వీళ్ళతో నేను డిప్రెషన్ ఉంది, నాకు దూరంగా వెళ్ళిపోవాలని ఈ ఫీలింగ్స్ కలుగుతాయి. ఎందుకు అంటే ఇందాక నేను చెప్పిన ఉదాహరణలో మనం ఒక ఫంక్షన్కి వెళ్ళి అలాంటి మాటలు మాట్లాడినప్పుడు అక్కడ ఉండే వాళ్ళకి ఏమనిపిస్తుంది, అబ్బాయి ఏమిటండి ఇప్పుడు వచ్చి ఇలా మాట్లాడుతుంది, లేకపోతే ఈయన వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు, ఏంటి ఇక్కడ ఉన్న మూమెంట్, ఇక్కడ ఉన్న కండిషన్ ఏంటి, వీళ్ళు చేస్తున్న పని ఏంటి అని ఎలా అనిపిస్తుందో. సేమ్ యాజ్ ఇట్ ఈజ్, మీ ఇంట్లో ప్రతి వస్తువు కూడా దాని యొక్క ప్రభావాన్ని అదే రకంగా చూపిస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి హ్యాపీ మూమెంట్ని కలిగించేటువంటి వస్తువుల్ని మీరు తూర్పు ఈశాన్యంలో పెట్టుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఓన్లీ తూర్పు ఈశాన్యంలో పెట్టుకోవాలి, ఇంకెక్కడైనా పెట్టుకోవచ్చా అంటే తూర్పు ఈశాన్యం నుంచి మీకు తూర్పు మధ్యలో పెట్టుకోవచ్చు, తూర్పు ఆగ్నేయంలో పెట్టుకోవచ్చు, కొంచెం అటు జరగవచ్చు, కానీ ఉత్తరం వైపు రాకూడదు, దోషమేం లేదు. కానీ ఎంతైనా కానీ మీరు ఆ హ్యాపీ మూమెంట్స్ ఇట్లాంటివి కనుక ఇటు పెట్టుకుంటే, ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ ఇటు పెట్టుకుంటే ఏమైపోతుందంటే, మీరు ఎంతసేపు ఆ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళిపోయి కొంతసేపు కొన్నిసార్లు వీళ్ళు హెల్త్ పోగొట్టుకోవడమో లేకపోతే వచ్చే అవకాశాలను పోగొట్టుకోవడమో, చూడండి ఎంతసేపు ఎంజాయ్మెంట్లో ఉండే వచ్చే అవకాశాలు పోగొట్టుకుంటారు. అంటే ఎలా అంటే ఉత్తరంలో పెట్టారనుకోండి హ్యాపీ మూమెంట్స్, ఏమైపోతుందంటే ఈవెంట్స్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళకి వాళ్ళకి పనికి వస్తుంది, హ్యాపీ మూమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటివి మీరు ఉత్తరంలో పెట్టుకోండి. కానీ ఈవెంట్స్ ఫ్యాషన్ రిలేటెడ్ వీళ్ళకి పనికిరాదు, వీళ్ళకి పనికి వస్తుంది కానీ వేరే వాళ్ళకి పనికిరాదు. ఎందుకు అంటే వాళ్ళకి ఆ రూపంలో అవకాశాలు వస్తాయి, కానీ వేరే వాళ్ళకి ఏమైపోతుందంటే ఈ ఎంతసేపు ఈ ఎంజాయ్మెంట్లో పడి, ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్తో కలిసి గోవాకి వెళ్ళాలనుంది, కానీ అదే సమయంలో ఒక కంపెనీ వాళ్ళు పిలిచారు ఇంటర్వ్యూకి, ఏం చేస్తాడు, హ్యాపీ మూమెంట్లో ఎక్కువ చేయాలనేటువంటి కాన్సెప్ట్ ఎక్కువైపోయి, లేదు సార్ నేను సిక్కున్నాను, నేను రాలేకపోతున్నాను, నెక్స్ట్ వీక్ వస్తానని అవకాశాన్ని వదిలేసుకుంటాడు. వాళ్ళు ఏం చేస్తారు, నేను రావట్లేదని ఇంకొరకు ఉద్యోగం ఇచ్చేస్తారు. కాబట్టి ఇది చాలా 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 జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశము, చూసుకోవాల్సిన అంశం ఇది. ఇక్కడ కొన్ని జనరల్ విషయాలు ఉంటాయి, అందరికీ తెలియాల్సిన విషయాలు, కొన్ని జనరల్ విషయాలు చెప్తాను గుర్తుపెట్టుకోండి. మనం ఏదైనా ఇంటికి వెళ్తున్నాము అంటే ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది పాయింట్ నెంబర్ 1, మీ పేరులో ఉండేటువంటి మొదటి అక్షరాన్ని, ఇంటి డైరెక్షన్ని వర్గు క్యాల్కులేషన్ చేయాలి, వర్గు నిర్ధారణ అంటారు దీన్ని. ఆ వర్గురీత్యా అది రెంటల్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా మీరు తీసుకునేట్టు, లేదా ఖాళీ స్థలం అయినా మీ పేరుకి వర్గు అంటే అన్ని డైరెక్షన్స్ మంచివే, ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్ యాజ్ మన వాస్తుపరంగా. కానీ మీకేది పనికి వస్తుంది ఎలా అంటే, చూడండి ఇప్పుడు మనకి బట్టల షాప్కి వెళ్తాం, రకరకాల సైజెస్ ఉంటాయి, అన్నీ మంచి చొక్కాలే, అన్నీ మంచి ప్యాంట్లే, కానీ మీకు సరిపోయే ప్యాంటు, మీకు సరిపోయే చొక్కా వేసుకుంటారు, మీకు సరిపోయే చెప్పులు వేసుకుంటారు, అంతేగాని మీకు 8వ నెంబర్ అయితే 9వ నెంబరో 10వ నెంబరో వేసుకోం, ఎందుకు అది మీకు సెట్ కాదు. అట్లాగే బ్లడ్ గ్రూప్స్ కూడా అంతే, ఎలాగా మీది ఎగ్జాంపుల్ బి పాజిటివ్, మీరు ఓ నెగిటివ్, ఇంకో ఏదో బ్లడ్ గ్రూప్ వేస్తే అన్నీ రెడ్గానే ఉన్నాయి కదా అంటే కాదు, మీకు ఏది సెట్ అవుతుందో అది. అలాగే వర్క్ పరంగా కూడా మీకు ఏ డైరెక్షన్ గుడ్, కొంతమందికి సౌత్ పనికి వస్తుంది, కొంతమందికి వెస్ట్ పనికి వస్తుంది, కొంతమంది నార్త్ పనికి వస్తుంది, కొంతమందికి నార్త్ ఈస్ట్ పనికి వస్తుంది, కొంతమందికి ఈస్ట్ పనికి వస్తుంది, ఎవరికి ఏది పనికి వస్తుంది. దాంతోపాటు మీతో పాటు మీ పిల్లలకు కూడా ఏది పనికి వస్తుందో రెండు కలిపి తీసుకున్నప్పుడు మీతో పాటు మీ తర్వాత వంశానికి కూడా పనికి వస్తుంది. పాయింట్ నెంబర్ 1. రెండవది ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏమంటుంటారంటే, ఏమండి మేము గృహం కట్టుకున్నాక బాగుందండి అంటారు, కొంతమంది మేము గృహం కొనుక్కున్నప్పటి నుంచి డౌన్ఫాల్ అయ్యామంటారు. దీనికి రెండు కారణాలు ముఖ్యంగా, ఒకటి మీ జన్మజాతకంలో మీ పేరు మీద గృహయోగం ఉండదు, అలాంటప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీద, మీ పిల్లల పేర్ల మీద కొనండి, లేదా మీ తల్లిదండ్రుల పేర్ల మీద కొనండి, మీ పేరు మీద పొరపాటును కూడా కొనకండి, అప్పుడు డౌన్ఫాల్ అవుతుంది. రెండో మూడోది ఏమిటంటే, ఇక్కడ
మరొక విషయం ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మీకు గృహయోగం నడవని సమయంలో బలవంతంగా కొంటాం, ఎవరో ఫ్రెండ్స్ కొంటున్నారనో వాళ్ళు కొంటున్నారో వీళ్ళు కొంటున్నారని, అది కూడా ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి ప్రెగ్నెన్సీ లేడీ ఇంట్లో ఉన్నప్పుడు గృహప్రవేశం చేయకూడదు, గృహం కొనకూడదని శాస్త్రం. ఎందుకంటే నాలుగో స్థానం యాక్టివ్ అయితే వచ్చే పుట్టే పిల్లల మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఈ యొక్క జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి. అందుకే పూర్వకాలంలో వివాహం జరిగి సంతానం కలిగిన తర్వాత గృహం కట్టుకునేవారు. ఇప్పుడంతా రివర్స్ అయిపోయింది, ముందే గృహం కొనేసుకుంటున్నారు, తర్వాత వివాహం చేసుకున్న తర్వాత సంతానం కొంటున్నారు. అంటే ఇక్కడ ఏంటి, ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మాత్రం పొరపాటును కూడా కొనకండి, గృహప్రవేశాలు చేయకండి, గృహ ఆరంభాలు చేయకండి దయచేసి. అలా ఒకవేళ మీరు తప్పనిసరి కొనాల్సి వస్తే ఆ యొక్క కుటుంబాన్ని వేరే ఇంట్లో ఉంచి అక్కడ మీరుంటూ ఇక్కడ నుంచి ఈ ఆపరేషన్ చేయాలి తప్పనిసరి అయితే అని చెప్పి చెప్తుంది శాస్త్రం. అలాగే మరొక విషయం ఏంటంటే, ఒకటి మీరు స్థలం తీసుకునేటప్పుడు కూడా స్థలం తీసుకున్న తర్వాత మీకు వర్గురీత్యా ఏ గేట్ అయితే బాగుంటుందో ఆ గేట్ మీరు పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అంటే డైరెక్షన్ పరంగా. మరొకటి, చాలామందికి ఒక అపోహ ఉంది, ఇన్ని డిగ్రీలు తిరిగింది, అన్ని డిగ్రీలు తిరిగింది ఏమైపోతుంది, ఏమీ అయిపోదు, గుర్తుపెట్టుకుని ఎన్ని డిగ్రీలు తిరిగినా ఆ డిగ్రీస్ వైజ్గా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని పర్ఫెక్ట్గా మీకు ఏ ద్వారం పనికొస్తుందో ఆ ద్వారం పరంగా మీరు కట్టుకోవచ్చు. అందులో ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కొన్ని శాస్త్రంలో మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు చెప్పబడ్డాయి. చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఇల్లు కట్టుకోగానే అక్కడ కోడిని మేకని కోసేస్తారు, అది పూర్తిగా తప్పని చెప్పింది శాస్త్రం. ఎందుకంటే అక్కడ మీకు దేవతా కళలు కాకుండా రాక్షస కళలు మీకు ఏర్పడతాయి. అలా ఏర్పడినప్పుడు ఇంట్లో గొడవలు జరగడం, ఒకరి మీద ఒకరు కోపాలు పెరగడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి 1 వీక్ వరకు కూడా పొరపాటును కూడా ఆ ఇంట్లో నాన్ వెజిటేరియన్ ఉండకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది సొంత ఇంట్లో మనం ఏదైనా గృహప్రవేశం చేసినప్పుడు ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అక్కడ గోవును తీసుకురావాలి, చాలా పెద్ద తతంగం ఉంది దానికి. గోవును అక్కడ తీసుకురావడము, రకరకాల కార్యక్రమాలు చాలా ఉంటుంది, దిగ్బంధనాలు చాలా ఉంటాయి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మరి కట్టిన గృహం అపార్ట్మెంట్స్ కొనుక్కుంటున్నాం అప్పుడు ఎలాగా అంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఏ గృహం కొనుక్కున్నా మీరు ఒకటే, మీ పేరులో వర్గు సెట్ అయిందా ఇంట్లో, ముఖ్యంగా ఈ బాత్రూమ్స్ లెట్రిన్స్ కట్టుకునేటువంటి విషయంలో తప్పుగా ఎక్కడైనా పెట్టుకుంటున్నామా, దాన్ని మీరు ఏమి కూల్చేయాల్సిన అవసరం ఉండదు, చిన్న చిన్న రెమెడీస్తో దాన్ని సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంట్లో కలర్స్ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది, ఇంట్లో చేసే యాక్టివిటీస్ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది, ఏ వస్తువు ఎక్కడ పెట్టాలనేటి దాని మీద కూడా ప్రభావం ఉంటుంది. ఎలా అంటే, ఇప్పుడు చూడండి, ఇయర్ ఫోన్ ఉంది, ఇయర్ ఫోన్ చెవులో పెట్టుకుంటే వినిపిస్తుంది కానీ జేబులో పెట్టుకుంటే వినబడదు. ఎందుకు, ఈ ఇయర్ ఫోన్కి ఏదైతే సౌండ్ని ప్రొడ్యూస్ చేసేటువంటి శక్తి ఉందో చెవుకి రిసీవింగ్ పవర్ ఉంది. అంటే ఇయర్ ఫోన్ చెవుకు పెట్టుకుంటాను వినిపిస్తుంది కానీ జేబులో పెట్టుకుంటానో ప్యాంట్ జేబులో పెట్టుకుంటానో మనకు వినబడదు. అలాగే మనం ఒక వస్తువు దానికంటూ ఒక శక్తి ఉంటుంది, దానికంటూ ఒక ఎనర్జీ ఉంటుంది, అది దాన్ని మనం ఎక్కడైతే పెడతామో అక్కడ దాని ఎనర్జీని ఫామ్ చేసినప్పుడు ఇంట్లో ఆ యొక్క శక్తి ఉత్పన్నం అవుతుంది. అది మీరు నెగిటివ్గా ఫామ్ చేస్తున్నారా పాజిటివ్గా ఫామ్ చేస్తున్నారా అనే దాని మీద మీరు వేసే కలర్స్, మీరు పెట్టేటువంటి వస్తువుల మీద ఆధారపడి ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది తెలియక 2-3 గృహాలు ఉంటాయి, అది ఎవరికి రెంట్కి ఇవ్వరాలు వదిలేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా అది కూడా దోషం, మీరు ఉంటే మీరు ఉండండి, లేకపోతే రెంట్కి ఇవ్వండి, కానీ అమ్మో నాకు ఆ ఇల్లు అంటే చాలా ఇష్టం ఉండే, ఎవరికి రెంట్కి ఇవ్వనండి, నా ఇంట్లో దీపం పెట్టకుండా ధూపం వేయకుండా ఉంటారు, అది చాలా పెద్ద దోషం. ఆ ఇంటికి ఒక దేవత ఉంటుంది, వాస్తు పురుషులు ఉంటారు, సకల దేవతలు ఉంటారు. మీరు ఆ గృహం నిర్మాణం ప్రారంభించినప్పటి నుంచి ఆ దేవత ఎనర్జీ ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశము బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు ఇంటి యొక్క విషయంలో కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే, ఊరుకు వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో మనం దీపం పెట్టము, లేదా ఒక్కొక్కసారి శివలింగాలు అలాగే వదిలేసి వెళ్ళిపోతుంటారు, శివలింగం ఉంటుంది దాన్ని నీళ్ళల్లో పెట్టి వెళ్ళాలి, ఒకవేళ ఇంట్లో మేరు ఉంది పూర్తిగా కుంకుమలో పెట్టి వెళ్ళాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఇట్లాంటివి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. అందుకే చూడండి, మనం ఏదైనా ఊరికి వెళ్ళి ఒక వారం రోజుల్లో వెళ్ళి వచ్చినప్పుడు ఇంట్లో ఏదో సంథింగ్ నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు ఉంటుంది, మనం తుడిచి చక్కగా క్లీన్ చేసుకొని మళ్ళీ దీపం పెట్టేదాకా పాజిటివ్ ఎనర్జీ రాదు. అంటే ఏమిటి, ఎక్కడైనా మనం ఏదైనా కొన్ని రోజులు వదిలేస్తే అక్కడ ప్రేత సంబంధించినటువంటి ఎనర్జీస్ వస్తుంటాయి, ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మన కంటికి కనబడినంత మాత్రాన నెగిటివ్ ఎనర్జీ లేదని కాదు, నెగిటివ్ ఎనర్జీ రకరకాల రూపంలో ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ భగవత్ స్వరూపం రూపంలో ఎలా ఉంటుందో నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది, దాని మీద మనం అర్థం చేసుకోవాలి. ఈ రకంగా మీరు వాస్తు అంటే ఏదో కూలగొట్టేసేయాలి విరగొట్టేసేయాలి అనేటువంటి కాన్సెప్ట్లో కాకుండా చాలా చక్కగా వస్తువు మార్పు, అంటే వస్తువులను ఎక్కడెక్కడ పెట్టుకోవాలి, కలర్స్ ఏమి వేసుకోవాలి, ఇంట్లో ఎలా వెళ్తురు రావాలి గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఆఖరి విషయం ఒకటి చెప్పి నేను మీకు ముగిస్తాను, నైరుతి గది ఎప్పుడూ కూడా ఎక్కువ వెళ్తురు ఉండేలా చూసుకోకండి, నైరుతి గది చాలా తక్కువగా ఉండాలి, ఈశాన్యము ఉత్తరము ఆగ్నేయము ఇవన్నీ కూడా ఎక్కువ వెళ్తురు ఉండాలి. నైరుతి గదిలో ఒకప్పుడు మనకి పూర్వం నైరుతికి ఒక చీకటి గది కట్టేవారు, ఎందుకంటే నైరుతి ఎంత చీకటి గదిగా ఉంటే అంత ఎనర్జీ బాగుంటుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఇప్పుడు మన బాడీ ఉంది, మన బాడీలో ఎక్కువ లైటింగ్ కళ్ళకు చూడడం
ఎందుకు ఎక్కువ లైటింగ్ కలగబెడతా ఉంది, కళ్ళు ఎఫెక్ట్ అవుతాయండి అంటాం. ఏమైందండి అంటే కాదు, ఎందుకు ఈ కళ్ళు సెన్సిటివ్. అట్లాగే అక్కడ పితృదేవతా స్వరూపాలు ఉంటాయి నైరుతిలో, అక్కడ ఎక్కువ వెలుతురు ఉండకూడదు. ఈశాన్యంలో దేవతా స్వరూపాలు ఉంటాయి జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది, అక్కడ ఎక్కువ వెలుతురు ఉండాలి. సో ఇది వాస్తుశాస్త్రంలో చాలా స్పష్టంగా క్షుణ్ణంగా చెప్పినటువంటి అంశాలు. ఇవి పాటించి మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని, ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని, పొందుతారని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.